ఇల్లందులో సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ కార్యాలయంలో ఘర్షణ జరిగింది. పట్టణంలో ఉన్న సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ తమదే అంటూ ఆ పార్టీ నుండి వేరుపడ్డ ప్రజాపంత పార్టీ నాయకులు అన్నారు. ఈ సందర్భంగా ప్రజాపంత పార్టీ నాయకులు ఓ కార్యక్రమానికి రాగా న్యూ డెమోక్రసీ నాయకులు అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాలు గొడవకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు సర్ది చెప్పడంతో శాంతింపజేశారు. ఇక్కడ ఇల్లెందు పట్టణములో మీ అందరికీ తెలుసు, ఇల్లెందు ప్రజానీకానికి అందరికీ తెలుసు, ఇల్లెందు ప్రాంత ప్రజానీకం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి అనేక మంది యొక్క సహకారంతో మేము ఇల్లెందు ఆంబజారు కేంద్రంలో చంద్రకృష్ణమూర్తి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విజ్ఞాన కేంద్రం, ఎల్లన్న విజ్ఞాన కేంద్రం పేరుతో ఒక బిల్డింగ్ని నిర్మాణం చేయడం జరిగింది. ఇది మధ్యలోనే ఆగిపోయింది. అది ఈ మధ్యకాలంలో నేను దానికి చైర్మన్గా ఉన్నా, చంద్ర అరుణ గారు దాని సెక్రటరీగా ఉన్నారు, మా గుమ్మ నరసయ్య గారు వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు. ఆ ట్రస్ట్లో ఒక 7-8 మంది సభ్యులతో ట్రస్ట్ బోర్డు నడుస్తూ ఉంది. దాని నాయకత్వంలో ఆ బిల్డింగ్ని రిపేర్ చేస్తున్నాం. మేము కంప్లీట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంటే మాకు ఎట్టి ఇన్ఫర్మేషన్ లేకుండా రాత్రి 1 గంట సమయంలో న్యూ డెమోక్రసీ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు మధు నాయకత్వంలో మధు బండారేలా ఒక 100 రాత్రి అయితే 50 మంది వచ్చి 1 గంటకి ఆ గోడలు కూలగొట్టి తాళాలు వేసి ఉంటే తాళాలు పగలగొట్టే ప్రయత్నం చేశారు. సాధ్యం కాక గోడ కూలగొట్టి అక్రమంగా దాంట్లో ప్రవేశించి మేము మీటింగ్ పెట్టుకుంటామని చెప్పి మా దాని ఇన్ఛార్జి అక్కడ ఉన్నటువంటి యాకూబ్ షావల్ని, ఏంది ఇదేం పద్ధతి, మీరు ఇట్లా ఏంది కూలగొట్టడం ఏంది ఇది ఏందని అంటే, లేదు లేదు మేము మీటింగ్ పెట్టుకుంటే పగలొచ్చి మా చైర్మన్ గారినో మా సెక్రటరీ గారినో మా ట్రస్ట్ వాళ్ళని మీరు అడిగి తీసుకోవచ్చు కదా, ఇదేం పద్ధతి ఇప్పుడు రావడం ఏందనేటువంటిది అంటే, ఏమో ఏం చేసుకుంటారో చేసుకోండి, మేము రేపు పొద్దున మొత్తం 100 మంది వచ్చి బిల్డింగ్ని ఆక్రమించుకుంటున్నాం. వ్యాప్తంగా ఒక ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో ప్రజాస్వామ్యం ఉన్నటువంటి స్థితిలో ఫ్యాసిజానికి వ్యతిరేకంగా కలిసి పనిచేయడానికి, ఐక్యంగా ముందుకు పోవడానికి మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా వ్యతిరేకం కాదు. ఆ మేరకు ఇప్పుడు పార్టీలతోటి, ఇతర కమ్యూనిస్ట్ పార్టీలతోటి, ప్రజాస్వామిక పార్టీలతో అందరితోటి మేము కలిసి పనిచేస్తాం. ఆ మేరకు ఐక్య ఉద్యమం నిర్మాణానికి మేము సహకరిస్తాం. నా పేరు మధు, సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ. అమరుడు కామ్రేడు చంద్రకృష్ణమూర్తి ఎల్లన్న విజ్ఞాన కేంద్రాన్ని ఇల్లెందులో 1996లో ప్రజలిచ్చినటువంటి విరాళాలతో నిర్మాణం చేయటం జరిగింది. ఆ విజ్ఞాన కేంద్రాన్ని ఈరోజు పార్టీ నుంచి విడిపోయినటువంటి ప్రజాపంద వారు ఆక్యుపై చేసుకుంటేందుకు ప్రయత్నం చేశారు. ఇట్లాంటిది సరికాదు, ఏదైనా చర్చల ద్వారా పరిష్కరించుకుందాం. 2 ఆఫీసులు ఉంటే ఒకటి మీరు ఉంచుకోండి, ఒకటి మేము ఉంచుకుందాం. ఖమ్మంలో 2 ఉన్నాయి, ఒకటి మీరు ఉంచుకోండి, ఒకటి మేము ఉంచుకుందాం అని చెప్పి మేము ప్రతిపాదించాం. అట్లాగే ఇల్లెందులో 2 ఉన్నాయి, వీటిని కూడా అదే పద్ధతిలో పరిష్కరించుకుందాం అంటే అది వినకుండా వారు తిరిగి ఇక్కడ ఆఫీసుని ప్రారంభోత్సవం చేసి దాన్ని ఆక్యుపై చేసుకున్నారు. ఇది సరికాదు అనేటువంటి మేము చెప్పాం. ఇక్కడ పాత ఆఫీసు శిథిల వ్యవస్థకు వచ్చేది, పైన మేము ఉండటానికి వెళ్ళాం. ఈరోజు దాన్ని ప్రారంభోత్సవం చేయటం పూనుకుంటే వారి కార్యకర్తల్ని మా పైకి విసిగొలిపి మా పైన దాడి చేసి మా కార్యకర్తల్ని, నాయకుల్ని కొట్టడం అనేటువంటి జరిగింది. ఇట్లాంటి దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా చర్చల ద్వారా, సంప్రదింపుల ద్వారా ప్రజాస్వామ్యయుతంగా సమస్యని పరిష్కరించుకుందాం అని చెప్పి సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ భావిస్తుంది. మనకి పరిష్కారం కాకపోతే మేధావుల ద్వారా పరిష్కరించుకుందాం అనేటని చెప్పి మేము ప్రతిపాదిస్తున్నాం. ఇట్లాంటి వాటినన్నింటినీ ఉల్లంఘించి గూండా పద్ధతులలో వారు వ్యవహరిస్తున్నారు. ఇట్లాంటి దాడుల్ని ప్రజలు, ప్రజాస్వామికవాదులు ఖండించాల్సిందిగా